బలహీన వర్గాల వేదిక ఈ తెలుగుదేశం పార్టీ. ఈ జెండా కోసం పని చేస్తూనే ఉండే బడుగు బలహీన వర్గాలకే కాదు అన్ని వర్గాలకి బాసటగా నిలిచే తెలుగుదేశం పార్టీ అన్నటువంటి దానికి ఇంతకన్నా అవకాశాలు ఇచ్చేటువంటి పార్టీ ఏది అనేటువంటిది గుర్తు చేస్తూ ఈ తీర్మానాలను ప్రవేశపెట్టి బలపరిచిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ తీర్మానాలలోకి ప్రవేశపెట్టే ముందు తెలంగాణ తీర్మానాలకు సంబంధించి వక్తలు శ్రీ అరవింద్ కుమార్ గౌడ్ గారిని బంటు వెంకటేశ్వర్లు గారిని ప్రసూన గారిని జయరామ్ గారిని జోష్ట గారిని అశోక్ గౌడ్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తరువాత సభా కార్యక్రమాన్ని నడపడానికి ప్రతి విషయంలోనూ ఈ మహానాడు ప్రతి విషయంలోనూ ఓ ప్రత్యేకత ఉంది. ఈ మహానాడు ప్రతి విషయంలోనూ ఓ ప్రత్యేకత ఉంది. అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారి పట్టింపు మేరకు ప్రతి విషయంలోనూ ప్రతి తీర్మానంలోనూ 50% పైన కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలని ఎట్లా అనుకున్నారో సభా కార్యక్రమ నిర్వహణలో కూడా మా సోదరుడికి ఇకపై నవతరానికి కూడా బాధ్యతను అందించడానికి సభా కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సిందిగా రామ్మోహన్ నాయుడు గారిని కోరుతున్నాను. ధన్యవాదాలన్నా. సభకు నమస్కారం. కన్న తల్లితో సమానంగా ప్రేమించేటటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోదర సోదరిమణులందరికీ కూడా ఒంగోలులో జరుగుతున్నటువంటి ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. ఒంగోలులో గిత్తలు ఏ రకంగా మనందరికీ కూడా గిత్తలు ఎక్కడి నుంచి అంటే ఒంగోలు అని చెప్తారు ప్రతి ఒక్కరూ. రేపు జరగబోయే మహానాడుల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మహానాడు ఎక్కడ జరిగిందనంటే మళ్ళీ చరిత్రలో ఒంగోలు నిలిచిపోయేటటువంటి విధంగా కదలి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు సభ నిర్వహించేటటువంటి కార్యక్రమాన్ని అప్పచెప్పిన ముఖ్యంగా నారా లోకేష్ అన్నగారు, యువకులు ముందుకు రావాలి, ఈ వేదిక బడుగు బలహీన వర్గాలతో పాటు యువకులకి కూడా ఈ యొక్క వేదిక గొంతు కావాలని పట్టుబట్టి మరి ఈ కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పినందుకు లోకేష్ అన్నగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత తీర్మానంలోకి మనం ముందుకు వెళ్దాం. మరి ముఖ్యంగా సమయం 2 అవుతుంది. సమయం ఈ కాస్త సమయం కడుపులో ముద్ద పడేటటువంటి సమయం, కనురెప్ప కాస్త వాలుతుంది, కొంచెం నిరుత్సాహం ఉంటుంది.